శత్రుభక్తితో ఆరాధించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి భాగవతం చెప్తుంది. మోక్షానికి వెళ్తారు, వీళ్ళు కూడా మోక్షానికి వెళ్తారు. నేను నేను కృష్ణుడు అంత మంచోడిని కాదు, ఆయనకున్నంత శక్తి కూడా నాకు లేదు. అయినా పర్వాలేదు, ఈ కలియుగానికి ఇది చాలు. ఇప్పుడు కృష్ణనామాన్ని స్మరిస్తే అది భగవన్ నామం కనుక తెలిసి పలికినా తెలియక పలికినా అది ఉద్ధరిస్తుంది. మరి వీళ్ళు శత్రుభక్తితోనో ద్వేషభావంతోనో నన్ను స్మరించినా కూడా వీళ్ళని ఉద్ధరించేంత సామర్థ్యం నాకు లేదు, అంత మంచి మనసు కూడా లేదు నాకు. ఎరా కరుణాకరు, కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడా? కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడా? అది ఎలాగరా? మీ గ్రంథాలు అలా చెప్పట్లేదే. మీ గ్రంథాలు కృష్ణుడే మోక్షం కోసం ఇంకొక దేవుణ్ణి ఎవరిని వేడుకుంటున్నట్టుగా ఉంది. ఏందిరా ఇది కరుణాకరు? చదివా ఎప్పుడన్నా మీ గ్రంథాలు? శ్రీలక్ష్మి గారు ఏంది అంటున్నారు, కృష్ణుడు మోక్షం ఇస్తాడా ప్రజలకి? నిజమా అబ్బా? మీ గ్రంథాలు అలా చెప్తున్నాయా? కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడా? మరి అదేంది, శివు కృష్ణుడు పిల్లలు పుట్టకపోతే శివుణ్ణి ఏడుకుంటున్నాడు, నా పిల్లలు పుట్టేటట్టు చెయ్యి, నువ్వు నా సహాయం చెయ్యి, నువ్వు నాకు మోక్షాన్ని ఇయ్యి, నాకు పిల్లలు పుట్టట్లేదు, నా పిల్లలు పుట్టే విధంగా నువ్వు నీవు నాకు ఇజ్జేయి అని చెప్పేసి భజనలు ఆడుకుంటున్నాడు శివుణ్ణి, పూజలు చేస్తున్నాడు, పునస్కారాలు చేస్తున్నాడు. మరి కనీసం తనకు ఒక సంతానాన్ని కలిగించుకోలేనటువంటి దేవుడు మీకు మోక్షాన్ని ఎలాగిస్తాడండి శ్రీలక్ష్మి గారు? ఏం నేను చెప్తుంది ఏమైనా అబద్ధం అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, పెడతాను స్క్రీన్ మీద, స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇది మహాభారతం అనుశాసనిక పర్వం 14వ అధ్యాయంలో శ్లోకం ఇచ్చాను, కింద చూడండి తాత్పర్యం. కృష్ణుడు సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించాడు. మహాభారతంలో సంఘటన ఇది. కృష్ణుడు ఏం చేశాడంటే సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించాడు. చివర పోయేసరికి ఏమైంది, భగవద్గీత అని ఒకటి చెబుతాడు ఎవరికి, అర్జునుడికి. నేనే అన్నీ నేనేను, అంతా నేనేను, మోక్షాన్ని ఇచ్చేది నేనేనని అని చెప్పి అక్కడ ఏదో చెప్తూ ఉంటాడు. సంపేదేవుడు సత్యదేవుడు అంతా నేనే అంట. మరి అక్కడ చెప్పినట్టుగా భగవద్గీతలో ఆయన చెప్పింది కనుక నిజమైతే, మరి ఇక్కడ సంతానం కోసం తనకు ఒక సంతానం కలిగించుకోలేకపోయాడు ఎందుకని, ఒక కొడుకునో కూతురునో పుట్టించుకోలేకపోయాడు ఎందుకని, పిల్లలు లేరని చెప్పి శివుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు, కృష్ణుడు? మరి దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా కరుణాకరగా? నువ్వు నమ్మే మత గ్రంథాలకు ఏమైనా లాజిక్ ఉందా? ఇప్పుడు భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి ఏమో ఇదే మహాభారతంలో అంతా నేనేను, ఈ సృష్టిని నడిపించేది అంతా నేనేను, అన్నిటి ప్రసాదించేది నేనేను, అంతా నేనే ఈ సృష్టిని నడిపిస్తున్నానని చెబుతాడు కదా. మరి ఇదేంది ఇక్కడ చూస్తేనేమో శివుడికి ప్రార్థన చేశాడంట పిల్లలు పుట్టడానికి. అంత సామర్థ్యం కలిగినోడు ఇంకొకళ్ళకి ఎవరికి ప్రార్థన చేసి పిల్లలు పుట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఈయనే పిల్లలను పుట్టించుకోవచ్చు కదా. చాలా కాంబిక్ ఉంటుంది ఇది. దీని గురించి మరింత వివరణ దేవి భాగవతంలో ఉంటుంది, చూడండి. భలే నవ్వుకుంటారు మీరు, కృష్ణుడి యొక్క సామర్థ్యం చెబుతాను. ఇక్కడ కనపడుతుంది కదా మీకు క్లియర్గా స్క్రీన్ మీద, చదువుతాను ఇదంతా. ఒక 2 పేజీలు కృష్ణుడి యొక్క సామర్థ్యం ఏందో మీకు అర్థమైంది. ఇది శ్రీదేవి భాగవతం 4వ స్కందం. ఇక్కడ శ్లోకాలు కూడా ఉన్నాయి, తాత్పర్యం ఇచ్చాను, చదువుతున్నాను చూడండి. శ్రీకృష్ణుడి శివదీక్ష. రుక్మిణి ప్రభృతులకు ప్రద్యుమ్నాదులు జన్మించారు కానీ జాంబవతి కడుపు పండలేదు, జాంబవతి పిల్లలు పుట్టలేదంటయా. దీనురాలే యాచిస్తే కృష్ణుడు పుత్రకామి 6 నెలలు ఉగ్ర తపస్సు చేశాడంట. జాంబవతి పిల్లలు పుట్టడానికి కృష్ణుడికి తనకి ఆ సామర్థ్యం లేక ఏం చేశాడు, 6 నెలలు తపస్సు చేశాడంట. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపద దీక్షను స్వీకరించాడు. ముండి దండి అయ్యాడు. ముండి దండి అంటే, ముండి అంటేనే గుండు చేపించుకోవటం, దండి అంటే దండం ధరించినవాడు. అది మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించాడంట. శివ ధ్యానపరుడై శివమంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటికాలి మీద నిలిచి మరీ తపస్సు చేశాడు. 2వ నెలలో నీళ్లు తాగుతాను ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశాడంట. 3వ నెలలో వాయుభక్షణ మాత్రం చేస్తూ కాలి బొటన వేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు. ఎవరు, కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడు, అసలు ప్రపంచాన్ని నడిపించేది కృష్ణుడు అని ఎవరైతే వీళ్ళు చెప్తూ ఉంటారో వాళ్ళ గురించి చెబుతున్నాను నేను. అక్కడ ఒంటికాలి మీద తపస్సు చేస్తున్నాడంట, గాలినే భోంచేస్తూ. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడంటే ఇతను ఇతన్ని తపస్సుకు మెచ్చి, యదునందన కామపూరంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండటానికి వీల్లేదు, ఏం కావాలో కోరిక అన్నాడు. అంటే నన్ను దర్శించినటువంటి భక్తుడికి ఇంక వేరే కోరికలు అనేది ఏది ఉండకూడదు, నీకున్న కోరికలన్నీ నేను తీర్చేస్తానని చెప్పండి అన్నాడు. కోరికల శేషం అనేది ఉండకూడదని చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ శ్లోకాలు తాత్పర్యం. శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు సాష్టాంగ పడ్డాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడంట, శంకరుడి యొక్క పాదాలకి బాగా పడుకున్నాడంట, సాష్టాంగ పడి దండం పెట్టాడు శివుడి పాదాలకి. లేచి నిలబడి మేఘ గంభీర స్వరంతో స్తుతించాడు. లేచి నిలబడి స్తుతించాడు, ఇవన్నీ స్తుతులే ఇక అంతా.
రాక్షస సంహార సర్వకు ప్రాణి కోటికి ఆర్తి తీర్చేవాడ నమో నమ అనుకుంటా ఏదో మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఇక్కడ ఆయన, అంటే కీర్తిస్తూ ఉన్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమైంది, అది కృష్ణుడు చదువుతున్నాడు శివుడితోటి. నీ పాదాలకు నేను నమస్కరించాను, నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను, శ్రీమయ పాశాలతో బద్ధుడిని అయ్యాను, రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను ముఖండి. ఈ మనుషు జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుడిని అయ్యాను, భవభీతుడిని అయ్యాను, నువ్వే దిక్కు, నువ్వే శరణం, త్రాహిమాం త్రాహిమాం అన్నాడు. నేను ఈ సంసార బంధంలో బందీ అయిపోయాను, బద్ధుడిని అయిపోయాను, అంటే నేను ఒక అసమర్థుడిని అయిపోయాను, నువ్వు నా సహాయం చేయాలి అని చెప్పి కృష్ణుడు ఎవరిని వేడుకుంటున్నాడు, శివుణ్ణి వేడుకుంటున్నాడు. మన్మథాంతక గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను, పుట్టిన వెంటనే కంస భయంతో గోకులానికి పారిపోయాను, అక్కడ గోధుమలతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను అలా గడిచిపోయింది. చూస్తున్నాడు కృష్ణుడు ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నాడో, ఆయన ఎంత అసహాయుడో ఇక్కడ క్లియర్గా ఆయన నోటితో ఆయనే చూస్తున్నాడు. ఒక మ్లేచ్ఛరాజుకి భయపడి ద్వారకకు చేరుకున్నాను, తాతతండ్రుల కాలం నాటి మధురా సుందర పట్టణాన్ని వదులుకున్నాను, యయాతి శాపానికి భయపడి ధర్మరక్షణ రక్షాపరుడైన రాజ్యాన్ని ఉగ్రసేనుడు సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను. శంభు, సంసారం దుఃఖసాగరం తెలిసి అదే చేస్తున్నాను, స్త్రీ వశుడైన పరతంత్రం అనుభవిస్తున్నాను, మోక్ష చింతన అనేదే కరువు అయింది. అది విషయం, అసలు విషయం, అసలు ఈయనకి మోక్షమే లేదంట. ఈ కృష్ణుడే తనకు మోక్షం కోసం వేరొక దేవుని ప్రాధేయపడి బతలాడి నా తంటాలు పడి దండం పెట్టి శివుడికి నా దండాలు దస్కారాలు పెడుతున్నాడు, నేను ఒక పనికిమాలినుండి, నేను ఒక అసమర్థుణ్ణి, నాకు నువ్వు మోక్షం ఇయ్యి అని చెప్పేసి కృష్ణుడే ఆయన అడుక్కోండి శివుణ్ణి. మీరేంద్రా కరుణాకరగా శ్రీలక్ష్మి నువ్వు గారు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడతారేంటి, కృష్ణుడు మోక్షం ఎత్తాడు, కృష్ణుడు మోక్షం ఎత్తాడు అంటారు. కృష్ణుడికే గతి లేక శివుణ్ణి బతలు ఆడుకుంటున్నాడు, నువ్వు ఏదైనా మోక్షం ఉంటే నాకు ఇయ్య. అరే అరే, మీ గ్రంథాల్లో జ్ఞానం మీకు బొత్తిగా లేనట్టుందిరా కరుణాకరగా లోపర్ణాయల. ఇదిగో ఈ తపస్సు కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సు ప్రేరేపించింది. అది రుక్మిణి పిల్లలు పుట్టారు, జాంబవతి పిల్లలు పుట్టలేదు నా భార్యకి. మరి తపస్సు చేయను, నాకు ఎలాగైనా పిల్లలు కావాలంటే నేను నీకోసం తపస్సు చేసి నిన్ను బతనాడుకుంటున్నాను, నా కడుపున కాయగా అయ్యి కాపీ అయ్యే నీ పుణ్యం ఉంటుంది అని చెబుతున్నాడు. ఇక్కడ నిజం చెబుతున్నాను, ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడైన నిన్ను ఆరాధించి ప్రసన్నుని చేసుకొని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరతాడా, నేను కోరుతున్నాను, ఎంత మూర్ఖుండో చూసుకో. అది శ్రీలక్ష్మి గారు, ఒరే కరుణాకర దుర్గుణాగా, ఒరే 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 ఏంద్ర ఎంత దారుణంగా ఉంది, మూర్ఖుండని చెబుతున్నాడు కృష్ణుడు. నేను ఒక అసమర్థుణ్ణి, నేను ఒక మూర్ఖుణ్ణి, నాకు మోక్షం లేదు, నాకు మోక్షం కావాలి ఈమని చెప్పేసి కృష్ణుడే వేరే వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడి బతంలో ఆడుకుంటుంటే మీరేంద్రా మీరు ఏం మనుషులరా, రేరే చదువుకోండిరా ఒకసారి జాగ్రత్తగా. ఇది వరాన్ని ఎవడైనా కోరతాడు, ఈ తుచ్చమైన వరం కదా, ఇది అశాశ్వతమైన వరం, అయినా సరే నేను నిన్ను కోరుతున్నాను. ఈ కనీసం ఇలాంటివి ఇదే సామర్థ్యం నా దగ్గర లేదు, నేను బతలు ఆడుకుంటున్నాను, నేను ఒక మూర్ఖున్నాయా, నీ దండం పెడతా, నా కడుపు నా కాయ కాపీమని చెప్పి బతలు ఆడుకున్నాను. ఇక్కడ చూడండి ప్రభు, మాయావి మూఢాతుడైన పుత్ర సుఖం యాచిస్తున్నాను, నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి. అది ముక్తి ఇవ్వమని నిన్ను కోరాలి అంటే ముక్తి కోసం, మోక్షం కోసం శివుణ్ణి బతలాడుకుంటున్నాడు కృష్ణుడు పాపం. కానీ కామిని ప్రేరితుడినై ఇదే కోరుతున్నాను, సంసారం దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని ధర్మ వినాశకమని తెలుసు, అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. అది సంగతి, కృష్ణుడికే విముక్తి లేదంటరా, కృష్ణుడికే మోక్షం లేదు, ఆయనే తంటాలు పడుతూ ఉన్నాడు, నాకెవరు మోక్షం ఇస్తారా అని చెప్పేసి ఆయన తపస్సులు చేసి కింద మేధపడి నానా తంటాలు పడుతూ ఉన్నాడు. మీరేంద్ర కృష్ణుడు మనకు మోక్షం ఇస్తారని చెబుతారు, యదమనాయళ్ళారు ప్రజలు ఈ రకంగా మోసం చేస్తారు, శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను, అది శాపం కారంగానే నేను పుట్టాను తప్ప నేనేదో ఇక్కడ వద్దరద్దామని నేనేం పుట్టలేదు నాయన భూలోకంలో అంటున్నాడు. మాయాపాశ బద్ధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను, అది బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. ఇది కరుణాకరగా, అయినా ఏంద్రా మీరు కామెడీల మీద కామెడీలు చేస్తారు, మీరు డ్రామా కంపెనీలో ఒకటి పెట్టి
కరుణాకరు, నువ్వు ఆ శ్రీలక్ష్మి గారి డ్రామా కంపెనీ ఒకటి పెట్టి మీరు ఏంది ఇట్లా ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారు, కృష్ణుడికే ఆడ ఏమీ లేదు, కృష్ణుడికే మోక్షం లేదు, కృష్ణుడికే ఇది లేదు, ఆయనకే ఆయనే మోక్షం కోసం ఇంకొకళ్ళని బతనాడుకున్నంటే ఇంకొకళ్ళు ప్రార్థన చేసి ఒంటి కాలు మీద ఒంటి ఒక వేలు మీద తపస్సు చేస్తున్నాడు కూడు నీళ్ళు లేదు తినకుండా, అటువంటి వాడిని పట్టుకొని మీరు ఆయన మనకు మోక్షం ఎత్తాడు ఆయన మనకు మోక్షం ఎత్తాడని చెప్పేసి మీరు అజ్ఞానంలో మీరుంటమే కాకుండా పైగా నేను మూర్ఖుణ్ణని చెబుతున్నాడు కృష్ణుడు అక్కడ స్వయంగా చెప్తున్నాడు లేదా నేను మూర్ఖుణ్ణే. ఒరే 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 ఇదేందిరా కరుణాకర, ఎక్కడ నేసుకుని చెప్పాడు ఆ విధంగా నేను మూర్ఖుణ్ణి నేను అసమర్థుణ్ణి అని ఎక్కడని చెప్పాడా? అరా అరే రే రే శ్రీలక్ష్మి గారు ఆడు దొంగోడండి ఆ కరుణాకర గారు పెద్ద దొంగ, దొంగ మాట్లాడు చూసావు ఇప్పుడు ఆధారాలు సహా నిరూపించాను, వాడు ఒక పెద్ద బందిపోడు దొంగ లాంటి వాడు, ఆడి మాటలు వాడు ఎదురు కూర్చొని మీరు వింటాం మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడి జనాలను మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, ఇప్పుడు నేను వినిపించే కదా దానికి సమాధానం చెప్పండి మీరు. నేను మూర్ఖుణ్ణి అంటున్నాడు నాకు మోక్షం లేదంటున్నాడు, నాకు మోక్షాన్ని ప్రసాదించమని కృష్ణుడే శివుణ్ణి కాళ్ళ ఎళ్ళబడి బతనలాడుకుంటుంటే మీరేందిరా ఆడు కూర్చొని హరికథలు బుర్రకథలు చెప్తూ ఉంటారు ఆడ ఎదురు వాళ్ళు కూర్చొని కృష్ణుడు మోక్షం ఇస్తాడు మా కృష్ణుడు మోక్షం ఇస్తాడు. అరే ఇలాంటి డ్రామాలు అమాయకుల దగ్గర ఏంట్రా మా దగ్గర కాదు. ఒరే 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 ఏందిరా కరుణాకర పాపం మీ కృష్ణుడి పరిస్థితి అలాగైపోయింది, ఆయనకే మోక్షం లేక ఆయనే మోక్షం కోసం వాళ్ళ నీళ్ళని తపస్సులు చేసి వాళ్ళ నీళ్ళని బతలాడుకుంటూ అడుక్కుంటుంటే మీరు పోయి వాళ్ళని అతను మోక్షం ఏమంటే ఆయన ఏమి ఇస్తాడ్రా మీకు? ఒరే 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 ఒరే.